హాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నారు తెలుగు డాట్ ఫోటోగ్రాఫ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ ఈవినింగ్ అండ్ ఎవ్రీబడి వాళ్ళ వీడియో లేట్ అయిపోయింది ఏమనుకోదు అలాగే మీరు ఫోటోషాప్ గురించి కానీ అలాగే వీడియోగ్రఫీ గురించి కానీ అలాగే ఫోటోగ్రఫీ గురించి తెలుసుకోవాలనుకుంటే మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పాత అయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే గంట కూడా కొట్టండి ఇంకా సోదు లేకుండా సూతి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పాపకి ఏదైతే ఈ బ్యాండ్ ఉందో ఈ బ్యాండ్ని నేను గ్లో చేద్దాం అనుకుంటున్నాను అండి అప్పుడు మనం ఏం యూస్ చేయాలి ఏ టూల్స్ యూస్ చేయాలి చెప్తాను నేను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఈ బ్యాండ్ అనేది సెలెక్ట్ చేస్తాను ఈ సెలెక్టింగ్ ఎలా చేశానంటే నేను క్విక్ సెలెక్షన్ టూల్ ఉంది కదా ఈ క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జేన్ నొక్కానంటే ఆటోమేటిక్గా అది నాకు కట్ అయిపోద్ది అనమాట ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ని ఇలా వదిలేస్తాను నేను నెక్స్ట్ ఏంటంటే ఈ లేయర్ ఏదైతే ఉందో దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తాను నేను ఓకేనా కన్ కన్వర్ట్ చేసి కంట్రోల్ జే ముక్తి నొక్కుతాను లేయర్ వన్ కాపీ ఏదైతే ఉందో దీన్ని స్క్రీన్ చేస్తాను స్క్రీన్ చేసి ఫిల్ ఏదైతే ఉందో చూసారో కొద్దిగా నాకు ఎక్కువైనట్టు అనిపించింది అందుకే నాకు ఫిల్ ఎక్కువ అయినట్టుగా అనిపించింది అందుకే కొద్దిగా తగ్గిస్తాను నేను కొద్ది బ్రైట్నెస్ పెరిగిపోయింది కదా అందుకని ఓకేనా ఇప్పుడు ఇది ఏదైతే స్క్రీనింగ్ ఉందో నాకు ఈ స్క్రీన్ ఏం చేస్తానంటే ఫిల్టర్లోకి వెళ్తాను నేను ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్కి వెళ్ళి గాషన్ బ్లర్ క్లిక్ చేస్తాను నేను పై నొక్కుతాను ఫస్ట్ పై నొక్కి క్లిక్ చేస్తాను నేను మళ్ళీ కంట్రోల్ నొక్కుతాను కంట్రోల్ జే నొక్కి మళ్ళీ ఫిఫ్టీన్ సెలెక్ట్ చేసుకుంటాను నేను మళ్ళీ కంట్రోల్ జే నొక్కుతాను నేను కంట్రోల్ చేయనొక్కి వన్ ఫిఫ్టీన్ నొక్కుతాను నేను మళ్ళీ కంట్రోల్ జే క్లిక్ చేస్తాను నేను కంట్రోల్ జే క్లిక్ చేసి మళ్ళీ త్రీ హండ్రెడ్ మీద చేస్తాను ఓకేనా మీరు ఎంతైనా వాల్యూ ఇచ్చుకోవాలి ఎంత ఎఫెక్ట్ కావాలనుకుంటే అంత వాల్యూ ఇచ్చుకోవచ్చు అనమాట ఓకేనా ఏమో గ్రూప్ చేస్తానండి నేను కంట్రోల్ జీన్ ఒక గ్రూప్ అయిపోద్ది మీరు అడగొచ్చు అంటే నాకు అన్న ఇంకా ఎక్కువ కావాలి గ్లో అనుకున్నారనుకోండి నేను సెవెంటీన్ పర్సెంట్ చేశాను కదా ఫిల్ దీన్ని ఏం చేస్తానంటే కొద్ది పెంచుకుంటానండి చూసారా ఎలా పెరుగుతుందో నాకు అంత వద్దు ఓకే నాకు ఇది సరిపోతుందండి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఓకేనా ఇలాగా మనం గ్లో ఎఫెక్ట్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు లేదంటే ఇంకా దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా చేయాలంటే ఏమీ లేదు సెలెక్ట్ సబ్జెక్ట్ అండ్ మాస్కింగ్ చేస్తాను చూడండి ఆల్ట్ పట్టుకున్నారంటే మళ్ళీ యాడ్ అయిపోద్ది నేను ఇంకా బాగా అండి అంటే ఓన్లీ ట్యుటోరియల్ కాబట్టి కొద్దిగా మళ్ళీ మీకు టైం అయిపోతుంది కాబట్టి నేను ఇంత స్లోగా చేస్తున్నాను అనమాట అంటే కొద్దిగా సింప్లిఫైగా చేస్తానన్నమాట నేను దీన్ని కంట్రోల్ షిఫ్ట్ అయినొక్కారంటే కూడా మనకు ఓన్లీ ఇది ఒకటి మాత్రమే సెలెక్ట్ అవుతుంది అనమాట మనకి ఈ ఎఫెక్ట్ వచ్చింది కదా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని క్లిక్ చేసి దీని మీద బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ దగ్గరికి వెళ్ళి తగ్గిస్తాను చూడండి ఇప్పుడు బాగుంది ఓకే చేశాను మళ్ళీ బ్రైట్నెస్ మీద చెక్ చేసి నేను ఏం చేస్తానంటే హ్యూ శాచురేషన్లోకి వెళ్తాను హ్యూ వెళ్ళి కలరైజ్ అని ఉంది కదా దీన్ని కంపల్సరీగా సెలెక్ట్ చేయాలండి మీరు ఇప్పుడు నాకు ఇక్కడ ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను నేను ఓకే చేశాను కదా మళ్ళీ గ్రూప్ దగ్గరికి వెళ్తాను గ్రూప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పైన పైకి వెళ్ళి హ్యూ శాచురేషన్ మీద క్లిక్ చేస్తాను నేను మళ్ళీ సేమ్ కలరైజ్ మీద క్లిక్ చేస్తాను నేను కలర్ మీద చేసి మళ్ళీ సేమ్ ఎఫెక్ట్ మీద తీసుకెళ్తాను నేను చూడండి ఇప్పుడు ఇందాకలైతే అయితే మనకు అదొకటే సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ అయింది ఇప్పుడు ఈ పాప ఏదైతే ఉంది పాప బ్యాండ్ ఏదైతే ఉందో లైటింగ్ ఎఫెక్ట్ అనేది కలర్ అనేది చేంజ్ అవుద్ది చూడండి నేను ఏదైతే బ్యాండ్ మీద కలర్ ఎఫెక్ట్ ఇచ్చానో ఆ కలర్ ఎఫెక్ట్ అనేది పాప్ మీద ఎఫెక్ట్ అవుద్ది అనమాట చూసారా చూసారా అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అంటే నేను కంపల్సరీగా సాచురేషన్ అనేది జీరో పెట్టుకోవాలండి ఓకేనా సెలెక్ట్ చేశాను చూసారు మీకు నాకు ఏ కలర్ ఎఫెక్ట్ కావాలో ఆ కలర్ ఎఫెక్టే ఎఫెక్ట్ అప్లై అవుతుంది బ్యాండ్ మీద ఏ కలర్ ఉందో ఆ కలర్ ఎఫెక్టే నాకు అప్లై అవుద్దనమాట ఇది బాగుంది యా ఓకేనా ఇంకా లేదు నాకు బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్తాను నేను బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్ట్ మీద ఇలా క్లిక్ చేశారంటే ఈ బ్రైట్నెస్ అనేది తగ్గుతుంది చూడండి ఓకేనా ఇది అన్నమాట ఎఫెక్ట్ బాగుందా బాగుంటే మాత్రం మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి ఇంకా ఉంటానండి గుడ్ నైట్ సారీ చాలా లేట్ అయిపోయింది వీడియో మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో కలుద్దాం మనకు మాత్రమే ఉపయోగపడే వీడియోతో కలుద్దాం నమస్తే బాయ్ బాయ్ మీ త్రినాథ్